సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అనవసరమైన తతంగం పూర్తి చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులు పంపుతున్నారు. అమెరికా కెనడాకు చెందిన నలుగురు డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీర్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు ఎంపిక చేసి పోలవరం పంపించనున్నారు. జూలై 20వ తేదీ నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీని నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు ఇక 3 నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందించనున్నారు. కేంద్రము పంపించిన 4 నిపుణుల బృందంలో 2 అమెరికా వాళ్లు కాగా మరో 2 కెనడాకు చెందిన వారు ఉన్నారు.